హలో క్రియేటివ్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో బ్యూటిఫుల్ హీరోయిన్ సమంత నటిస్తున్న తాజా చిత్రం శాకుంతలం కాళిదాసు రాసిన అభిజ్ఞాన శాకుంతలం నవల ఆధారంగా నేటి యువత హార్ట్కు టచ్ అయ్యేలా కనుల పండుగ లాంటి విజువల్స్తో తెరకెక్కిస్తున్నారు మొట్టమొదటిసారి తెలుగులో పూర్తి త్రీడీ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధమైంది ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశాల్లో సమంత చాలా భావోద్వేగంగా మాట్లాడారు ప్రతి జీవితంలో ఒడిదుడుకులు సవాళ్లు ఎదురవుతూనే ఉంటాయి అవి మీరంత బలవంతులు చూపించేలా చేస్తాయని చెప్తూ సమంత తన జీవితంలో ఎదుర్కొన్న సవాళ్లను మీడియాతో పంచుకుంది ఇటీవల నేను అలాంటి పెను సవాల్నే ఎదుర్కొన్నా కానీ జీవితాన్ని విచ్ఛిన్నం చేసే ఆ పరిస్థితులకు నేను తలవంచలేదు అంది నటి సమంత ఆమె ప్రధాన పాత్రలో గుణశేఖర్ తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా చిత్రం శాకుంతలం కాళిదాసు రచించిన సంస్కృత నాటకం అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా రూపొందించారు నీలిమా గుణ నిర్మాత దిల్ రాజ్ సమర్పిస్తున్నారు ఈ సినిమా ఏప్రిల్ పద్నాలుగున ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ సందర్భంగా నటి సమంత మాట్లాడుతూ వాస్తవానికి తొలితే ఈ సినిమా నేను చెయ్యనని చెప్పా ఎందుకంటే ఇదెంతో బాధ్యతతో కూడిన పాత్ర ఈ పాత్రను నేను పోషించగలుగుతానా లేదా అని భయపడ్డా శకుంతల అంటే అన్నం ఒకటే కాదు ఎంతో బలమైన పాత్ర ఆ పాత్రలో ఉన్న రాజసం లావణ్యం తదితర లక్షణాలను ప్రతి లో లోపల నుంచి బయటకు తీసుకురావాల్సి ఉంటుంది అవన్నీ నాలో ఉన్నాయా లేదా అనిపించింది అయితే నేను దీన్నొక తీసుకొని నా వంతు బెస్ట్ అందించే ప్రయత్నం చేశాను ఈ చిత్రంతో దర్శక నిర్మాతలు నాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని అనుకుంటున్నా ఈ పాత్ర కోసం నేను ప్రత్యేకంగా సిద్ధమైందేమీ లేదు గురుశేఖర్ విజన్ కు తగ్గట్లుగా చేసుకుంటూ వెళ్లిపోయాను అంతేకాదు ఈ సినిమా కోసం ఆయన ఒక అద్భుతమైన ప్రపంచం సృష్టించారు అది త్రీడీలో మరింత అద్భుత అనుభూతిని అందిస్తుంది అంది ఇప్పుడున్న ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా ఓ మంచి కథ చెప్పాలన్న ఆలోచన నుంచి తీసుకొచ్చినది శాకుంతలం ఇందులోని సంభాషణ ఈ తరం యువతకు సులభంగా అర్థమయ్యేలాగే ఉంటాయన్నారు దర్శకుడు గుణశేఖర్ నిర్మాత దిల్ రాజ్ మాట్లాడుతూ ఈ చిత్ర టికెట్ ధరలు పెంచమని మేం ప్రభుత్వాన్ని కోరలేదు ఎందుకంటే ధరలు పెంచితే ప్రేక్షకులు థియేటర్లకు రారు త్రీడీ సినిమాల టికెట్ ధరలు ఎలా ఉంటాయో అవే ఉంచమని ప్రభుత్వాన్ని కోరామన్నారు